Chadulo Venkabadina Vidyadulu Yavarite Unaro, Varilo, Abiasanaku Samaninchina Lopal Untayani, Yemivo Mastan Valley and Naru, Nellore Jilla Sita Rampuram Mandalam, Mandala Vidya Vanarula Kendram Nunchi, Stanika Bustan Kudalivarku, Upadhyayulu, Vidyardulato, Yemivo Mastan Valley, Dyslexia Pai, Avagahana Rally Nirvahincharu, Isandarbanga Matladutu, Dyslexia Ravadaniki, Janyu Paramaina, Chutta Unna Vata Varna Mukhyamaina Karanalu Kavachani and Naru, E Rakamaina Vidyardulalo Unde Vaifalyalanu, Pratyeka Section Dwara Saridhidavachani Telpa. వీరి తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కమిటీ సమావేశంలోను ఇంటి వద్ద అవగాహన కలిగి ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు ఎడమ తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు సీతారాంపురం మండలంలో డిస్లెక్సియా పైన అవగాహన కల్పించడం కోసం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. డిస్లెక్సియా అనేది సహజంగా పుట్టుక లోపంతో కొంతమందికి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావడం జరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు చదవడంలోనూ నేర్చుకోవడంలోనూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ భాషలు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు గుర్తుపట్టి మాట్లాడేటువంటి విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా గణితానికి సంబంధించినటువంటి చతుర్విధ ప్రక్రియలు చేసేటువంటి క్రమంలో కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం జరుగుతుంది. జ్ఞాపక శక్తి అనేది తరచుగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి విద్యార్థులకి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం కోసం ఉపాధ్యాయులకి నెలలో శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీరి పట్ల ఉపాధ్యాయులందరూ ప్రేమగా చూసుకుంటూ ప్రత్యేక బోధనని అందిస్తూ మరి మిగతా విద్యార్థులతో వారిని చట్టుగా చేసి మరి ఎవరైతే విద్యార్థులు పీర్ గ్రూప్లన్నీ కంటే ఈ ఒకే వయసు ఉన్నటువంటి ఒకే తరగతిలో ఉన్నటువంటి పిల్లలు ఉపాధ్యాయుల కంటే కూడా విద్యార్థులతో కలిసిమెలిసి ఉండడం వల్ల ఈ సమస్యను అధిగమించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ విద్యార్థుల్ని గమనించి వీరికి ప్రత్యేక బోధన అనేది చేయాలి. చట్టు కృత్యాలు కూడా తరచుగా వీరికి అందిస్తూ ఉండాలి. వీరి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించడం చేయాలి. పేరెంట్స్ మీటింగ్లోనూ అదేవిధంగా కమిటీ మీటింగ్లోనూ దీని గురించి ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకు తెలియజేసి ఇంటి దగ్గర కూడా వారిని ప్రేమగా చూసుకోవడం, మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని కూడా అందించి వారికి ఒక మానసిక ప్రేరణ అనేది కల్పించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈరోజు వాటిపైన అవగాహన కల్పించడం కోసం ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతోంది. థ్యాంక్ యూ. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.